హలో హలో అన్నారు అందరు బాగున్నారా? సో ఈ బ్లాగ్ ఏమంటే మేము ఊరికి వెళ్ళిపోతున్నాము, ఇంకా చేస్తున్నాం వెళ్ళాడు ఇక్కడ, ఇంకా స్వామిలు ఇంకా వెళ్ళి టెంపుల్కి మాల తీసి వచ్చాడు, ఇంకా మాకు హెల్త్ బాగుంది ఇప్పుడు, ఇంకా వెళ్తున్నాము ఇప్పుడు. సో మిస్ కాకుండా చూసేయండి. సో ఇక్కడతో చాలా ఇక్కడ ఏమంటే జస్మన్ను సాల్టింగ్ ఇది నే ఇది మా నాన్న తెచ్చాడు ఫస్ట్ ఉండింది, అదేమంటే ఎక్కడం లేదు ఇంకా, అందుకనేసి కొత్తది తెచ్చాడు ఇప్పుడు. చాలా బాగుంది అది, ఇంకా బాగా ఎక్కుతుంది. ఇంకా జస్మన్ ఏమంటే ఫోన్ ఇక్కడే పెట్టిపోయాడు, ఫోన్ తీసుకెళ్ళింటే ఇంకా అక్కడల్లా వీడియోస్ తీర్చు, ఇంకా ఎలా ఆయన అసలు చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము వెళ్తాం కదా జనవరిలో, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఈ బ్లాగ్ మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ చూసారా లంచ్కి ఏమంటే మా అమ్మ ఎగ్ క్యాబేజీ అన్నం చేస్తుంది. ఇంకా ఈ ఎగ్ క్యాబేజీ ఎలా చేస్తారో అనేది మీకు బ్లాగ్లో పెట్టాను చూడండి. ఇంకా కావాలి అన్న వాళ్ళు సెర్చ్ చేయొచ్చు ఒకసారి ఎగ్ క్యాబేజీ రెసిపీ అనండి వస్తుంది. సో ఇంకా మాకు లంచ్కి ఎగ్ క్యాబేజీ అన్నం చేస్తుంది. ఇంకా మా అమ్మ చూడండి ఇంకా క్యాబేజీ అన్ని తరిగి పెట్టుకుంది, ఇంకా చేసేస్తుంది ఎగ్ క్యాబేజీ అన్నం లంచ్కి. ఇంకా ఇదేమంటే ఈవినింగ్ అన్నమాట. ఇంకా బయట చూడండి ఎలా ఉందో. ఇంకా అలా టీ తాగేసాము. ఇంకా మా జేజేమంటే బయటకు వెళ్ళింది, ఇంకా వస్తూ వస్తూ వడలు తెచ్చింది చూడండి. ఇంకా వడలు తింటూ ఉన్నాము. ఇంకా జస్మ లేదు కదా, ఇంకా నాకు మా అమ్మకు ఇంకా మా జేది తిన్నాము. ఇంకా అలా ఇంకా తినేసిన తర్వాత ఇంకా సర్దుకుంటున్నాం ప్యాకింగ్. ఇంకా ప్యాకింగ్ ఇంకా వెళ్తున్నాం కదా మేము ఊరికి, ఇంకా బట్టలల్లా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాము. సో చూడండి ఇంకా మా అమ్మ బట్టలు ప్యాక్ చేసే లోపలికి ఇంకా నేను స్నానం చేశాను, ఇంకా మళ్ళీ మార్నింగ్ చేశాను, ఇంకా ఈవినింగ్ చేశాను. సో ఇంకా అలా ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ రెడీ అవుతున్నాను. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళినా మ్యారేజ్కి ఫంక్షన్కి పార్టీలకు అప్పుడు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మేకప్ లేస్తాను. ఇంకా ఇంటి ఇంటికాడ ఉన్నప్పుడు జస్ట్ ఊర్లకు అలా పోయినప్పుడు ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేకప్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అట పెద్ద పెద్ద మేకప్ వేసుకొని చాలా సింపుల్గానే వేసుకుంటాను. ఇంకా మీరేమనుకోవద్దు. సో చూడండి ఇంకా అలా నేను రెడీ అయిపోయాను చూడండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా కళ్ళకు చూసారా అది కలర్ పూసుకున్నాను. ఇంకా ఇంకా ఇక్కడ చూడండి మా జేజు కూడా వస్తుంది, ఇంకా మా జేజు కూడా మాతో వస్తుంది ఇంకా రోజు. సో చూడండి ఇంకా ఇక్కడ ఏమంటే నేను మేకప్ చేసుకున్నాను కదా సింపుల్ మేకప్, నేను మేకప్ చేసుకున్నాను కదా ఇంకా ఇవాళ ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పౌడర్ పెన్ లోలి కాట్గా ఇంకా మా అమ్మ కూడా కొన్ని పెట్టేసుకుంది, ఇంకా ఇవి ఇంకా నేను కొన్ని పెట్టేసుకున్నాను. సో చూడండి ఇంకా నేను అన్నీ పెట్టేసుకున్నాను, ఇంకా మా అమ్మ కూడా పెట్టేసుకుంది చేసి మా బట్టలు ఇంకా నావి మా నాన్నవి ఇంకా టవల్స్ అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమంటే మా జేడి వచ్చింది కదా గాజులు మొన్న, ఇంకా 4 ఉన్నాయి కదా దాంట్లో, ఇంకా 2 ఏమంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకున్నాను, అవి నల్లగా అయిపోయి పోయాయి. ఇంకా ఇప్పుడు 2 మిలిగినాయి, ఇప్పుడు ఇవి వేసుకుంటూ ఉన్నాను చూడండి. ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము ఊరికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇంకా మేము ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి. ఇంకా బ్యాగ్ ఇంకా మా జేడి ఒక కవర్ తీసుకుంది, అందులో మీద చేసి మా బట్టలు ఉన్నాయి దీంట్లో సరిపోలేదు అనేసి దాంట్లో పెట్టేసుకున్నాము. ఇంకా కొన్ని తినేవి అవల్లా ఉన్నాయి. ఇంకా కొత్త సారా మా జేజ ఏమంటే ఒక్కసారి రెడీ కాదు, ఇంకా చాలా టైం పడతారు మా జేజ రెడీ కావాలంటే. ఒకసారి చైన్ వేస్తారు, ఒకసారి బ్యాంగిల్స్ వేస్తుంది, మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టుకుంటారు, మళ్ళీ ఇయర్ రింగ్స్ మార్క్స్ ఉంటుంది. ఇంకా అలా ఇంకా చూసారా మా కొడుపిల్ల ఎలా ఉంటారో ఏమో, మేము 3 డేస్కి వస్తాము అనుకుంటాము కానీ ఇంకా మా అవ్వ వాళ్ళు 5 డేస్ 10 డేస్ అలా ఉంటాము అంటారు. ఇంకా అందుకనేసి ఇంకా మా కొడుకులు ఏమైపోతారు ఏమనేసి వాటర్ పెట్టేసి ఇంకా కొంచెం రైస్ ఉంటే ఇంకా అది వేస్తాము. ఇంకా ఇప్పుడు స్టార్ట్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ చెప్పులు వేసుకుంటూ ఉన్నాను చూడండి. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము చూడండి. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. సో చూడండి ఇంకా నేను మా అమ్మ మా జేజి ఇంకా మా నాన్న ఇంకా అయితే ఏమంటే మా మామది ఆటోలో ఇంకా ఆ ఆటోలో వెళ్తూ ఉన్నాము. సో చూడండి
ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు సుజామా అంటే నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే. ఇంకా ఎప్పటికైనా ఏ ఊరికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఉంటాను. సో చూడండి ఫైనల్లీ ఇంకా మా ఇదేమంటే మా అవ్వ వాళ్ళ రోడ్డు ఇంకా కొంచెం ముందుకు పోతే వచ్చేసింది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో చూడండి ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడే ఈ సందులోనే మా వాళ్ళు ఉండేది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. చూడండి జయసమ్మ ఇంకా మా చెల్లి ఈ అమ్మ పేరు ఏమంటే శివాని ఇంకా మా చెల్లి. చూడండి జయసమ్మ ఇంకా మా చెల్లి ఇంకా ఉన్నారు చూపిస్తాను వాళ్ళందరూ బయట ఉన్నారు. సో చూడండి ఇంకా ఈ అమ్మాయి పేరు వచ్చేసి శ్రావణి. ఇంకా వీళ్ళందరూ మా సొంతం సిస్టర్స్. అంటే మా అమ్మ చెల్లెలు ఉంది కదా మా అమ్మ చెల్లెలు మా అమ్మకు సొంతం చెల్లెలు పిల్లలు వీళ్ళు. ఇంకా చేసి మేమంటే మేము వచ్చేసరికి పొంగనాలు తెచ్చుకొని తింటూ ఉన్నారు. ఇంకా మేమంటే నూడిల్స్ గోబీ అవి తెచ్చాము. ఇంకా వాళ్ళు అవి తిన్నాక తింటామన్నారు ఇంకా పెట్టేస్తాము పొంగనాలు తింటూ ఉన్నాం. సో ఇక చూసారా మా బుడ్డి పాప ఇక్కడ ఈ పాప ఏమంటే లాస్ట్ పాప. ఇంకా మా పిన్నికి ముగ్గురు ఆడపిల్లలు అనమాట. ఇంకొక పెద్ద అమ్మాయి పేరు వచ్చేసి శ్రావణి ఇంకా సెకండ్ అమ్మాయి పేరు వచ్చేసి శ్రీవాణి. ఈ అమ్మాయి పేరు లాస్ట్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి దీపిక ఇంకా హల. ఇంకా చూడండి మా సిస్టర్స్ నాకు కురికూరే వస్తుంది తినమంటే తినదు. ఇంకా మేము వచ్చేసామని హ్యాపీ అయ్యారు. ఇంకా ఎగ్ రైస్ గోబీ తెచ్చాము కదా ఇంకా అవి తినేసాము. సో ఇక్కడ ఏమంటే ఇవి ఇంకా 10 రూపాయల షాప్లో తీసుకున్నారంట ఇవి మా సిస్టర్స్ వాళ్ళు ఇంకా అంటే మా చెల్లి వాళ్ళు 10 రూపాయల షాప్లో కొనుక్కున్నారంట ఇవి ఇంకా నాకు చూపించాలనేసి చూపిస్తున్నారు. ఇంకా మీతో వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా స్టిక్కర్స్ ఇవి ఫ్లవర్స్ ఇంకా ఇవి ఏమంటే పప్పీలు ఇంకా పప్పీలు ఇంకా బ్యాంగిల్స్ ఇంకా ఇవేమంటే చాలా బాగుంటాయి ఇంకా నేను కూడా కొనుచ్చాను అలాంటివి. సో ఇవేమంటే చైన్ ఇంకా ఇదేమంటే చైన్ చాలా బాగుంది కదా ఇది చాలా డిజైన్గా కనిపిస్తుంది కదా మీకు కూడా. ఇదేమంటే లిప్స్టిక్ ఇవల్ల తక్కువ కాస్ట్ 10 రూపాయల షాప్లో ఒకసారి మీరు కూడా వెళ్ళండి. సో ఇవేమంటే పిన్స్ తలకు పెట్టుకుంటారు కదా హ్యాపీ ఇంకా పప్పీస్ ఇవి పప్పీస్ ఇంకా ఇదేమంటే మా పిన్ని షోవర్కి పెట్టుకున్నది. ఇంకా ఇదేమంటే మా పిన్ని చైన్ ఇంకా ఇది మా పిన్ని కంటే చైన్ ఇంకా అన్నీ చూపిస్తున్నారు ఇప్పుడే బాక్స్లో పెట్టుకున్నారు. ఇంకా ఇదేమంటే పాపడి బిల్ల ఇంకా పాపడి బిల్ల కూడా బాగుంది కదా ఆ చైన్ మీనుకు ఈ చైన్ మీనుకు వచ్చిందంట అది పాపడి బిల్ల. సో ఇంకా బ్యాంగిల్స్ ఇంకా అంతే ఇంకా చూపిస్తున్నారు కానీ చూడండి ఇంకా అంతే. ఇవే మా సిస్టర్స్ వాళ్ళు 10 రూపాయల షాప్లో కొనుక్కున్నవి. సో చూడండి మా సిస్టర్స్ వాళ్ళు ఇంకా వీళ్ళంటే నాకు చాలా ఇష్టం వీళ్ళు ఎప్పుడుంటో ఉంటుంటారు. సో చూడండి ఇంకా అలా అని చూపించాను కదా. ఇంకా నైట్ ఇంటికి డిన్నర్కి అన్నం పప్పు అన్నం పప్పు ఇంకా బొంగులు ఇంకా ఆమ్లెట్ వచ్చేసారు చారు ఇంకా అంతే. ఇలా స్టిక్స్ మాన్స్కి మా సిస్టర్తో కలిసి తింటూ ఉన్నాను నేను అన్నం. సో చూడండి అదే ఫ్రెండ్స్ కదా బ్లాగ్ ఏం చేస్తున్నారు మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. ఏమైనా డౌట్ వచ్చి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంక టేక్ కేర్ బై.